ఏపీలో సచివాలయాలకు పెన్షన్దారులు క్యూ కడుతున్నారు. సచివాలయాల దగ్గర పెన్షన్దారులు పడికాపులు కూడా కాస్తున్నారు. ఉదయం నుంచి సచివాలయాలకు వృద్ధులు చేరుకుంటున్నారు. బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుందంటున్నారు. ఇక సచివాలయ సిబ్బంది మధ్యాహ్నం తర్వాత రావాలని పెన్షన్దారులకు సచివాలయ సిబ్బంది తెలిపింది. ఎండల తీవ్రతతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో సచివాలయాలకు పెన్షన్దారులు క్యూ కడుతున్నారు. సచివాలయాల దగ్గర పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సచివాలయాలకు వృద్ధులు చేరుకుంటున్నారు. బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుందంటున్నారు. సచివాలయ సిబ్బంది మధ్యాహ్నం తర్వాతే రావాలంటూ కూడా పెన్షన్దారులకు సచివాలయ సిబ్బంది తెలిపింది. ఏపీలో సచివాలయాలకు పెన్షన్దారులు క్యూ కడుతున్నారు. ఏదైతే ఇంటి వద్ద జగన్ పెన్షన్దారులు పెన్షన్లు ఇస్తామంటూ కూడా చెప్పారో, ఇప్పుడు ఆ పరిస్థితి అనేది తారుమారైంది. సచివాలయాల దగ్గరికే పెన్షన్దారులు రావాల్సిన పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే వృద్ధులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మన సచివాలయాల దగ్గర చూస్తున్నాం. ఇప్పటికే పొద్దున్నుంచి ఉదయం నుంచి కూడా అక్కడ సచివాలయాల దగ్గర పెన్షన్దారులు వేచి చూస్తున్నారు. కానీ బ్యాంక్లో డబ్బులు తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. సో మధ్యాహ్నం నుంచి రావాలంటూ కూడా పెన్షన్దారులకు సచివాలయ సిబ్బంది తెలపడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్కుమార్, దీప్గా అటు ముఖ్యంగా చూస్తే గనక ఎన్టీఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా అటు పెన్షన్దారులందరూ ఉదయం నుంచే అటు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించినటువంటి ఒక జీవో ఈసీ విడుదల చేసింది. ఎన్నికల విధులకు సంబంధించినటువంటి పూర్తిగా వాలంటీర్లను దూరంగా ఉంచాలి, వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా ఎన్నికలు అయిపోయే వరకు కూడా దూరంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వ ఈసీ జారీ చేసినటువంటి జీవో ప్రకారం అటు వాలంటీర్లందరూ కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెన్షన్దారులకు ప్రధానంగా ఇటు సమస్య ఏర్పడింది. ఎందుకంటే గతంలో మొదటి తారీఖు నుంచి 2-3 తారీఖుల్లోపు పెన్షన్లన్నీ కూడా అటు వాలంటీర్లందరూ కూడా గడప గడపకు తీసుకుని వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి పూర్తిగా ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు పెన్షన్దారులందరికీ వచ్చినటువంటి సమస్య ఇప్పుడు పూర్తిగా కూడా వారందరూ కూడా అటు గ్రామవాడ సచివాలయాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళు ఎవరికి వాళ్ళు సచివాలయాలకు వచ్చి పెన్షన్ అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ గుర్తింపు కార్డు చూపించి వారు పెన్షన్ పొందవలసిందిగా అటు ఈసీ తెలియజేసింది. ఎవరైతే అటు గ్రామవాడ సచివాలయానికి రాలేనటువంటి వారు అంటే అనారోగ్యులు కానీ లేదంటే దివ్యాంగులు కానీ లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఎవరైనా సరే ఉన్నవారు ఎవరైనా సరే రాలేకపోతే ఈ పంపిణీ కార్యక్రమం జరిగినాక అంటే వాలంటీర్లు లేనటువంటి నేపథ్యంలో సచివాలయ సిబ్బంది వాళ్లకు పెన్షన్ అందజేయాలి. కాబట్టి ముందుగా సచివాలయానికి ఎవరైతే వస్తారో ఆ సచివాలయానికి వచ్చినటువంటి వారికి ముందు పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఎవరైతే పూర్తిగా ఇటు రాలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి గ్రామవాడి సచివాలయ సిబ్బంది ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలంటూ కూడా ఈజీ ఉత్తర్వులు పేర్కొన్నాయి. కాబట్టి పూర్తిగా వీటి మీదే అటు దృష్టి సాధించింది. కాబట్టి ఖచ్చితంగా వారు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పూర్తిగా దీని మీద అయితే దృష్టి సాధించాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగిందని చెప్పి అటు పెన్షనర్ అందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి.
అయితే దీనిపై అసలు పెన్షన్దారులు ఏమంటున్నారు అంటే చాలా మంది ఇప్పటికే పొద్దు నుంచి సాయంత్రం దాకా అంటే మధ్యాహ్నం 12-11 అవుతుంది ఈ టైం వరకు కూడా వృద్ధులు ఎండలో ఉండాలి అన్నా కూడా కొంచెం తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వాళ్ళు. అసలు పెన్షన్దారులు ఏమంటున్నారు అక్కడ? అంటే పెన్షన్ దారులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే చాలా పెన్షన్ అనేది దాదాపుగా వృద్ధాప్య వయసు, అదే విధంగా వయసు పైబడినటువంటి వారు లేదంటే అనారోగ్య సమస్యలు, దివ్యాంగులు, దీనికి మాత్రం పెన్షన్ ఉండటం జరిగింది. కాబట్టి వారికి పూర్తిగా కూడా ఇప్పుడు ఎండలో ఎలాగో వేసవి కాలం కాబట్టి వాటర్ ఎక్కువగా కావాల్సినటువంటి పరిస్థితి జరిగింది. కనీసం వాటర్ ఇచ్చేటువంటి సౌకర్యం కూడా అక్కడ లేదు. కొంతమంది సచివాలయాలు కూడా పూర్తిగా కూడా తీయలేదు, ఇంకా పూర్తిగా సచివాలయానికి సిబ్బంది కూడా రానటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చే వరకు కూడా అటు వెయిట్ చేయాలంటూ కూడా అటు సచివాలయ సిబ్బంది నిలబడంతో లైన్ లో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉండడం జరిగింది. వారైతే ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పెన్షన్ ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్లను పెట్టి పూర్తిగా కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. గతంలో ఇంటింటికి తెస్తున్నారు, అది వాలంటీర్లు అయితే కానీ సచివాలయ సిబ్బంది అయితే కానీ ఎవరైతేనే కానీ ఇంటికి తీసుకొచ్చే ఇస్తామనేటువంటిది జగనన్న ప్రభుత్వంలో హామీ. దాన్ని పూర్తిగా కూడా ఇప్పుడు ఆ ఇబ్బందుల్లో పడ్డాము అని చెప్పి పెన్షనర్లందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అటు లైన్ లో నుంచోవలసినటువంటి పరిస్థితి ఉంది. వారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీప్క, రైట్ రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్. దేనికి వచ్చారు?